నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం. ఆదివారం నెల్లూరు నగరంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి యత్నించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు దాడి చేయించారని ఆనం వర్గం టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. నెల్లూరు ఆర్డీఏ కార్యాలయం దగ్గరలోని ఆనం కార్యాలయం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆనం వెంకటరమణారెడ్డి కార్యాలయం నుండి కిందకు వస్తున్న సమయంలో ద్విచక్ర వాహనాలపై వచ్చిన సుమారు 8 మంది దుండగులు కర్రలతో దాడి చేసేందుకు యత్నించారు. ఆనం అనుచరులు టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. టీడీపీ నేతలు సికిందర్ రెడ్డి, కిలారి వెంకటస్వామి నాయుడు తదితరులు అడ్డుకోవడంతో కర్రలు, ద్విచక్ర వాహనాలు అక్కడే వదిలి పారారయ్యారు. దాడి విషయాన్ని తెలుసుకున్న మాజీ మంత్రి, వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి ఆనం వెంకటరమణారెడ్డిని, సికిందర్ రెడ్డిని అపోలో హాస్పిటల్లో పరామర్శించారు. ఈ సందర్భంగా రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ, నెల్లూరు జిల్లాలో ప్రతిపక్ష నాయకులపై ఇటీవల కాలంలో జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులు సరికాదు అని మీడియా సమావేశంలో తెలిపారు. ఇటువంటి పరిస్థితులను కనీస విజ్ఞత లేకుండా, ఆలోచన లేకుండా ఇటువంటి చేయడం చాలా బాధాకరం. నెల్లూరులో ఇటువంటి సంఘటన జరగడం, గతంలో ఎప్పుడూ లేనటువంటి సంఘటన జరగడం, ఇది అందరం కూడా ఇవాళ ఖండించాల్సినటువంటి, రాజకీయ పక్షాలన్నీ కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఇక్కడికి రాబోయే ముందు సమాచారం తెలుసుకొని వెంటనే నెల్లూరు జిల్లా ఎస్పీ గారితో కూడా మాట్లాడాను. 2 బైకులు దొరికాయి. అక్కడ వాళ్ళు పడేసిపోయినటువంటి కట్టెలు దొరికాయి. ఒక కారు ఆగి దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్తో ఆ కారు అక్కడి నుంచి కదిలి ముందుకెళ్ళడం కూడా రికార్డెడ్గా ఉంది. ఈ కారును ట్రేస్ చేయండి, ఆ బైక్ యజమానులను ట్రేస్ చేయండి, ఆ బైక్ వాడినటువంటి కుర్రాళ్ళందరినీ కూడా ట్రేస్ చేసి ఈ దాడిని పూర్తిగా మీరు చట్టబద్ధంగా ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోండి అని చెప్పి ఎస్పీ గారిని కోరడం జరిగింది. న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఎస్పీ గారు అనుసరిస్తారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ కాదు కూడదు, మేము చేయలేము అధికార పార్టీకి వ్యతిరేకంగా అని, కానీ రక్షణ కల్పించాల్సినటువంటి ఎస్పీగా మరి వేరే ఆలోచన చేస్తే తెలుగుదేశం పార్టీకి కానీ లేదా ఇతరుగా కార్యకర్తలకి నాయకులకి కానీ వేరే ఆప్షన్ ఉండదు. ఇది భవిష్యత్తులో ఇంకా ఎన్నికలు దగ్గర ఉన్నాయి, ఎన్నికలకు దగ్గరగా పోతున్నాం, ఇంకా వాడి వేడి మాటలతో అధికార పక్ష ప్రతిపక్ష బాణాలు ఎక్కువ పెట్టుకోవడం చేస్తే వద్దు, ఇంకా వాదనలు ప్రతివాదనలు ఎక్కువ అవుతాయి. చివరికి ఇవాళ కానీ చర్య తీసుకోకపోతే భవిష్యత్తులో నెల్లూరు నగరంలో స్ట్రీట్ వార్ జరిగినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పి మనం చేస్తాం. అందుకనే నేను జిల్లా ఎస్పీ గారిని కోరాను, అటువంటి పరిస్థితులు రానియొద్దు ఈ జిల్లాలో, అటువంటి వాతావరణాన్ని ఎవరికి కూడా అవకాశం ఇవ్వదు. తెలుసో తెలియక తప్పు చేస్తుంటారు, వాళ్ళని తీసుకొచ్చి శిక్షించి సరైన న్యాయం చేయండి. అది చేయలేనప్పుడు భవిష్యత్తులో ఎవరికి వాళ్ళే, ఏ రాజకీయ పార్టీ ఆలోచనలు ఆ రాజకీయ పార్టీ చేసుకుంటూ పోతే దీన్ని ఎవరు ఆపలేరు, ఏ ప్రభుత్వం దీన్ని అడ్డగించగలిగిన శక్తి కూడా ఉండదు అని చెప్పి నేను ఎస్పీ గారికి స్వయంగా కూడా వారిని కోరడం జరిగింది. కార్యక్రమం ఇది తప్పు అనే చెప్పడమే కాదు, ఇది రాజకీయాల్లో రాకూడనటువంటి విషయం. స్పోక్స్ పర్సన్లు అన్న వాళ్ళు అనేక రకాలుగా మాట్లాడుతుంటారు, వాళ్ళకి వచ్చిన సమాచారాన్ని బయట ప్రజానీకానికి చెప్పే ప్రయత్నం చేస్తారు. అది చూసినటువంటి వాళ్ళు ఎప్పుడైనా సరే మనకి ఇష్టం లేనటువంటి సమాచారం అందిస్తే ఖండిస్తారు. అది పద్ధతి, మీకు ఖండించేటువంటి అవకాశాలు అనేకం ఉన్నాయి, ఖండించుకోవచ్చు, లేకుంటే ప్రత్యారోపణలు చేయవచ్చు. అవన్నీ మానేసి ఇవాళ 16-17 ఏళ్ల వయసున్న పిల్లల్ని, అంటే నేను చూసాను ఆ ఫుటేజ్, నాకైతే పిక్చర్లో కనబడ్డ వాళ్ళని చూస్తే అలా అనిపించింది, చిన్న చిన్న కుర్రాళ్ళు అనిపించింది, అభం శుభం తెలియని కుర్రాళ్ళు, ఆలోచన విజ్ఞత తెలియనటువంటి కుర్రాళ్ళని ముఖానికి ముసుగులేసి పంపించి ఏమి సాధించదో దాన్ని ఎందుకు ఈ ప్రయత్నం చేశారు.
ఇవాళ ఖచ్చితంగా దీన్ని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మీద వెంకటరమణారెడ్డి గారి మీద జరిగిన దాడి పూర్తిగా ఖండించదగింది. వెంకటరమణారెడ్డి మీద దాడి చేసేటువంటి అవసరం ఇక ఎవరికీ లేదు. ఆయన ఏమి వ్యాపార లావాదేవీలు చేసేవాడు కాదు, సెటిల్మెంట్లు చేసేవాడు కాదు, భూముల్ని దోచుకునేవాడు కాదు, లిక్కర్ బిజినెస్లో ఆయన పాత్ర లేదు, ఇసుక దోచుకునేవాడు కాదు, సిల్కా శాండ్ దోచుకునేవాడు కాదు. కాబట్టి ఇక ఇతర వ్యాపారస్తులు దాడి చేసే అవకాశం లేదు. ఉన్న అవకాశం ఒక్కటే రాజకీయ దాడి తప్ప ఇంకోటి. ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మీద దాడి చేయాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో ఏ పార్టీకి ఉంది, ఎవరికి ఉంది అని అంటే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది. ఆ పార్టీ చిన్న చితక ఆలోచన సరళి కూడా తెలియనటువంటి ఆ నాయకులు ఏం సాధిస్తారు? మీరు ఒకవేళ దాడే జరిగింది, ఎవరు లేరు, ఒక్కడే ఉన్నాడు, గాయాలు అవుతాయి, అంతకు మించి ఏం కాదు కదా. రేపు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మా రమణ ప్రెస్ మీట్లు అడ్రస్ చేస్తాడు, స్పోక్స్ పర్సన్గా ఉంటాడు. ఈ పార్టీ జాతీయ తెలుగుదేశం పార్టీకి మరింత ఎక్కువగా సమాచారాన్ని మీడియా ద్వారా అందించే ప్రయత్నం చేస్తాడే తప్ప వెనకడుగు వేసేటువంటి ప్రయత్నం వచ్చే ఆదేశాల ప్రకారం జిల్లాలో ఈ నగర పార్టీ అంతా కూడా నిర్ణయం తీసుకుంది. సార్, ప్రధానంగా ఇటీవల కాలంలో జనసేన పార్టీకి సంబంధించి అయిందొచ్చు, ఇప్పుడు జరిగినటువంటి టీడీపీ పార్టీ మీద అయిందొచ్చు, ఇలాంటి కంటలు తరచూ సిటీకి సంబంధించినటువంటి కాన్ఫరెన్స్ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది, దీని మీద మీరు అదే దురదృష్టకరం. జనసేన అయినా తెలుగుదేశం అయినా లేకుంటే మరొక లెఫ్ట్ పార్టీలు అయినా ఇంకొక పార్టీ అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఇవాళ ఉన్న వైసీపీ అయినా ఇటువంటి వాటిని ప్రోత్సహిస్తే రేపు ప్రతి ఒక్కరికి ఇది ఒక థ్రెట్టే. ఎప్పుడూ అన్ని సామక అనుకూలంగా మీ వాతావరణ రాజకీయ వాతావరణాలు ఉండవు. ఇవాళ మీరు ఒంటరిగా ఉంటాడేమో అని చెప్పి మీరు ప్రయత్నం చేస్తే ఆదివారం రోజు ఎవరు ఉండకూడని దగ్గర 10 మంది ఉన్నారు, భయపడి పారిపోయారు. ఇదే విధంగా రేపు ఒకరోజు ఇవాళ అధికార పార్టీ వాళ్ళు ఎక్కడైనా ఒంటరిగా ఉంటే, లేదు జనసేన పార్టీ వాళ్ళు ఒంటరిగా మీకు దొరికితే ఇదే పనే, ఇదే రాజకీయమా, ఇదే మీరు నేర్పించే రాజకీయ విధానమా చెప్పండి. అదేనా ఒక రాజకీయ విధ్వంసాన్ని రాష్ట్రంలో సృష్టించడానికి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పనిచేస్తుంది అనడానికి ఇవాళ జరిగినటువంటి కార్యక్రమాలే, దాడులే నిదర్శనం. అది జగన్సేన మీద జరగని, తెలుగుదేశం మీద జరగని, రమణారెడ్డి మీద జరగని, మరొకరి మీద జరగని ఇటువంటి విధ్వంసాన్ని ఎవరం కూడా హర్షించకూడదు. దాన్ని పూర్తి స్థాయిలో అందరం ఖండించాల్సిన అవసరం ఉంది. ఇంకొక సందర్భాల్లో ఇటువంటి జరిగేటప్పుడు మరి ప్రతి ఒక్కరు కూడా ఎవరి స్థాయిలో వాళ్ళకి వాళ్ళ బలాన్ని చూపించుకునే ప్రయత్నం ఎన్నికల్లో ఓట్ బ్యాంకులో చూపించాలి. కానీ వీధుల్లో కర్రలు పెట్టుకొని చూపిస్తామంటే కర్రలు పట్టుకొని చూపించడానికి అనేక సందర్భాలు గతంలో కూడా జరిగాయి. మళ్ళీ ఇవన్నీ రివైవ్ అయితే ఇక్కడ రక్షణ ఉండదు, లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఏర్పడుద్ది. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మన జిల్లా పోలీస్ దాక బయట దళాలు రావాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితులు అక్కర్లేదు. మనం ఎవరు రాజకీయం వాళ్ళని చేద్దాం, ఎవరు పార్టీ విధానాలు వాళ్ళు చెప్దాం, ఎవరు మనం చేసేటువంటి ప్రయత్నం వాళ్ళని చేద్దాం. అల్టిమేట్ రిజల్ట్ రావాల్సింది కౌంటింగ్ రోజు ప్రజలు ఇచ్చిన తీర్పు. మీరు ఆ ప్రజలిచ్చిన తీర్పు కోసం ఓపిక పట్టలేక ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు మీకు వ్యతిరేకంగా వస్తుంది అనేటువంటి ఒక అభద్రతా భావంలో ఇటువంటి అన్నీ చేయడమే తప్ప మరొకటి ఇంకా